ఈ ఫోటో ఒకసారి చూడండి. సో వీళ్ళు మీకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే ఉంటారు. అలాగే వీళ్ళు ఆదివాసి ఒక ఆయిల్ అయితే తయారు చేసి దాన్ని ప్రమోట్ చేస్తున్నప్పుడు గానీ మీకు వాళ్ళైతే కనిపించే ఉంటారు అనమాట. అసలు వీళ్ళు ఎవరు, వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అలాగే వీళ్ళు ఏ జాతికి చెందిన వాళ్ళు అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అంతేకాకుండా మీరు ఈ వీడియో చూస్తే మీకు కొద్దిగా ఆసక్తికరంగా కూడా ఉంటుంది. మీరు ఈ వీడియోని అయితే చివరి వరకు చూడండి. ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారిపోయింది. ఇంతకు ముందు మనకు వైసీపీ ప్రభుత్వం అయితే ఉండేది, ప్రజెంట్ అయితే టీడీపీ గవర్నమెంట్ అయితే ఉందన్నమాట. ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఎప్పుడు టీడీపీని టార్గెట్ చేద్దామా అని వైసీపీ గవర్నమెంట్ అయితే ఎదురు చూస్తుంది. కానీ ఆ సమయం రానే వచ్చింది. అదేమిటంటే ఏపీలో 999 పవర్ స్టార్ సుపీరియర్ పేరుతో ఒక కొత్త విస్కీ బ్రాండ్ అయితే టీడీపీ గవర్నమెంట్ అయితే తీసుకురావడం జరిగింది. ఆ విస్కీ పూర్తి పేరు వచ్చేసేసి పవర్ స్టార్ 999 విస్కీ అనమాట. అయితే వైసీపీ గవర్నమెంట్ దీన్నే టార్గెట్ గా చేసుకుని టీడీపీ పైన అయితే నెగిటివ్ ప్రచారం అయితే చేస్తుంది అనమాట. అసలు ఈ పవర్ స్టార్ 999 విస్కీ ఎక్కడి నుండి వచ్చింది, దీన్ని ఎవరు తీసుకువచ్చారు అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ అండి. అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ ఈ ఫోటోలో చూపిస్తున్న వీళ్ళైతే హక్కీ పిక్కీ ట్రైబల్స్ అనమాట. హక్కీ పిక్కీ ట్రైబల్స్ ఎక్కువగా కర్ణాటకలో ఉంటారు అనమాట. అసలు హక్కీ పిక్కీ అంటే ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. కన్నడలో హక్కీ అంటే పక్షి అని, పక్షి అంటే పట్టుకోవడం అనే అర్థం అనమాట. టోటల్గా చెప్పాలంటే వీళ్ళు బర్డ్ క్యాచర్స్ అనమాట, అంటే పక్షులను పట్టుకొని తినేవాళ్ళని అర్థం అనమాట. ఆ పేర్లోనే వాళ్ళ సంప్రదాయమైన పని ఏంటనేది మనకైతే కనిపిస్తుంది అనమాట. 2011 జనాభా లెక్కల ప్రకారం హక్కీ పిక్కి యొక్క జనాభా 11,892 మంది అయితే ఉన్నారు. ఈ హక్కీ పిక్కి తెగ ప్రజలు భారత పౌరులే అయినప్పటికీ అధికారికంగా వీరికి ఎలాంటి గుర్తింపు కార్డు అయితే లేదనమాట. మనకు ఆధార్ కార్డు, ఓటర్ కార్డు ఉంటాయి కదా, అలాగే వాళ్లకు ఓటర్ కార్డు అలాగే ఆధార్ కార్డులు వీళ్ళకైతే ఇవ్వలేదు. వీళ్ళు వీటికి చాలా దూరంగా ఉన్నారనమాట. సుమారు 270 కుటుంబాలకు చెందిన 500 మంది జనాభా ఈ తెగ కటిక పేదరికంలో బ్రతుకు నడుస్తుందనమాట. పాఠశాలలు తదితరాలకు వీళ్ళు దూరంగా ఉంటారు. ఈ తెగలో నిరక్షరాస్యత అయితే ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. సాధారణంగా ఈ తెగ కూలీ లేదా భిక్షాటన పై ఆధారపడి వాళ్ళైతే కడుపు నింపుకోవడం జరుగుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా నిజాయితీ మాత్రం వీళ్ళైతే వీడరనమాట. అభివృద్ధికి ఆమల దూరంలో ఉన్న ఈ ప్రజలు మెరుగైన జీవితం కోసం కళ్ళగంటున్నారు. మౌలిక సదుపాయాలు కూడా వాళ్ళకైతే లేవు. మౌలిక సదుపాయాలు కల్పించాలని వీళ్ళైతే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. హక్కీ పిక్కీ తెగ పాక్షిక సంచార తెగ అనమాట. అంటే ఇక్కడ రెండు రకాల తెగలైతే ఉంటాయి అనమాట. ఒకటి పాక్షిక సంచార తెగ, రెండోది వచ్చేసి పూర్తి సంచార తెగ అనమాట. పూర్తి సంచార తెగ అంటే వీళ్ళు ఎప్పుడు వలసలు వెళ్తూ ఉంటారు, అలాగే పాక్షిక సంచార తెగ అంటే వీళ్ళు అప్పుడప్పుడు మాత్రమే వలసలు వెళ్తూ ఉంటారు అనమాట. సాంప్రదాయకంగా పక్షులను పట్టుకోవడం మరియు వేటాడడం పశ్చిమ మరియు దక్షిణ భారతదేశంలోని అటవీ ప్రాంతంలో వీళ్ళైతే ఎక్కువగా నివసిస్తారు. పురాణాల ప్రకారం చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరికి చెందిన వాళ్ళని మనం చూసుకున్నట్లయితే వీళ్ళ కర్ణాటకలో ఉన్న ఈ తెగ పురాణాల్లో రాణా ప్రతాప్ సింగ్ అని ఉన్నాడు కదా, వాళ్ళు వీళ్ళకి పూర్వీకులని వాళ్ళైతే చెప్తూ ఉంటారు. హక్కీ పిక్కీ ట్రైబల్స్ గుజరాత్ మరియు రాజస్థాన్ నుంచి ఉద్భవించి అలాగే ఆంధ్రప్రదేశ్ మీదుగా దక్షిణ భారతదేశానికి వచ్చినట్లు వాళ్ళైతే నమ్ముతూ ఉంటారు. వీళ్ళకు మొత్తం 4 వంశాలు అయితే ఉన్నాయన్నమాట. గుజరాతీయ, పాన్వాయి, కలివాయి, అలాగే మొవారాస్, మొత్తం 4 వంశాలు అయితే ఉన్నాయన్నమాట. మనకు హిందువులు ఉన్నారు కదా, హిందూ సమాజంతో అలాగే కులాలతో వీళ్ళైతే సమానంగా ఉన్నట్లు వాళ్ళైతే భావిస్తారనమాట. మొత్తం ఈ 4 వంశాలకు సంబంధించి మొత్తం 11,892 మంది ఉన్నారనమాట. వీళ్ళు మొత్తం కర్ణాటకలో అయితే ప్రస్తుతం అయితే జీవిస్తున్నారు. ఈ గిరిజనుల్లో సాధారణ వివాహ వయసు స్త్రీలకు చూసుకున్నట్లయితే 18 సంవత్సరాలు, అలాగే పురుషులకు చూసుకున్నట్లయితే 22 సంవత్సరాలు అయితే ఉంటుందన్నమాట. అయితే క్రాస్ కజిన్ వివాహాలకు వీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ క్రాస్ కజిన్ అంటే ఒక వ్యక్తి యొక్క తండ్రి సోదరి పిల్లలు అలాగే ఒక తల్లి యొక్క సోదరుడు పిల్లలు అనమాట. దీన్ని క్రాస్ కజిన్స్ అని అంటారు. అలాగే సమాజం మాతృస్వామ్యం అని అలాగే ఏకస్వామ్య ప్రయాణం అని వీళ్ళైతే నమ్ముతారు. కర్ణాటకలోని హక్కీ పిక్కీలు హిందూ సంప్రదాయాన్ని అయితే అనుసరించడం జరుగుతుంది. అన్ని హిందువుల పండుగలు అయితే వాళ్ళైతే జరుపుకుంటారు. అక్కడ అక్షరాస్యత చూసుకున్నట్లయితే ఇప్పటికీ తక్కువగా ఉందని చెప్పవచ్చు. వీళ్ళు ఎక్కువగా వన్యప్రాణులను అయితే వేటాడడం జరుగుతుంది అనమాట. కానీ ప్రభుత్వం తీసుకువచ్చిన
కఠినమైన వన్యప్రాణి రక్షణ చట్టం కారణంగా గిరిజనులు చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవడం జరిగింది. వీళ్ళైతే వేటను మానివేసి స్థానిక దేవాలయ ఉత్సవాల్లో మూలికలు, నూనెలు, సుగంధ ద్రవ్యాలు అలాగే ప్లాస్టిక్ పువ్వులను విక్రయించడం వీళ్ళైతే మొదలు పెట్టడం జరిగింది. ఇటీవలి కాలంలో ఆఫ్రికా ఖండంలో ఆయుర్వేద ఉత్పత్తులకు విపరీతమైన డిమాండ్ ఉన్నందున అక్కిపిగ్గి తెగ సభ్యులు తమ ఉత్పత్తులను విక్రయించడానికి ఆఫ్రికా దేశాలకి వెళ్లడం జరిగింది. మందార పొడి, నూనె వెలికితీత, జామకాయ, ఆయుర్వేద మొక్కలు మొదలైన ముడి పదార్థాలపై పెట్టుబడి పెడితే అధిక రాబడి వస్తుందని వీళ్ళైతే నమ్మడం జరిగింది. అందుకే వీళ్ళు ఆఫ్రికా దేశాలకు మెరుగైన మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయని గ్రహించి వీళ్ళైతే ఆఫ్రికా దేశం వెళ్ళడం జరిగిందనమాట. వీళ్ళు ఆఫ్రికా ఖండం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అంతర్యుద్ధం అయితే జరిగిందనమాట. అదేమిటని మనం చూసుకున్నట్లయితే సస్టైనబుల్ ఏవియేషన్ ఫ్యూల్స్ అనమాట. దీన్ని మనం తెలుగులో చెప్పాలంటే సుడాన్ సాయుధ బలగాలు అలాగే ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అనమాట. ఈ రెండు బలగాల మధ్య ఉద్రిక్త చర్చల కారణంగా ఆఫ్రికా దేశంలో ఇటీవల హింస అయితే జరిగింది. సైన్యం పౌర నాయకులకు అధికారాన్ని అప్పగించే రాజకీయ ఒప్పందంలో భాగంగా బలగాలు ఒకే జాతీయ సైన్యంలో విలీనం చేయాలని అక్కడ చర్చ అయితే జరిగిందనమాట. ఈ చర్చలు కాస్త విఫలమవడంతో అక్కడ హింసకు దారితీసిందనమాట. అటువంటి టైంలో ఈ హక్కిపిక్కి ట్రైబల్స్ అక్కడ వ్యాపారం కోసం వెళ్ళడం జరిగిందనమాట. కానీ వాళ్ళను అక్కడ నుండి తీసుకురావడానికి మన కేంద్ర ప్రభుత్వం అయితే కృషి చేయడం జరిగింది. అలాగే ఈ అంతర్యుద్ధం కారణంగా సుడాన్లో ఇరుకుపోయిన అక్కిపిక్కి తెగల గురించి ప్రధానమంత్రికి తెలియడంతో ఈ ప్రధానమంత్రి గారు ఆపరేషన్ కావేరి అనే ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగిందనమాట. ఈ కార్యక్రమంలో భాగంగా మొత్తం అక్కడ చిక్కుకుపోయిన 31 మంది అక్కిపిక్కి తెగల వారిని ఆఫ్రికా నుండి మన ఇండియాకి రప్పించడం జరిగిందనమాట. ఆపరేషన్ కావేరి అనేది సక్సెస్ఫుల్ అవడంతో ఎవరైతే హక్కిపిక్కి తెగవాళ్ళు ఆఫ్రికాలో చిక్కుకున్నారో వాళ్ళను మన ఇండియా తీసుకువచ్చినందుకు గాను ఈ హక్కిపిక్కి తెగల వాళ్ళు అయితే ప్రధానమంత్రికి కృతజ్ఞతలు అయితే తెలపడం జరిగిందనమాట. అయితే ఈ హక్కిపిక్కి తెగలలో ఉండే పిల్లల పేర్లు ఉంటాయి కదా, ఆ పిల్లల పేర్లు అయితే చాలా వెరైటీగా ఉంటాయి అనమాట. వాళ్ళ పేర్లు వచ్చేసేసి మోడీ, రివాల్వర్, హైకోర్టు, హెయిర్ పిన్ను, డబ్బా, చైను, హోటల్, టీ, కాఫీ, చాక్లెట్, రాత్రాని, కాత్రాని, ఇవన్నీ మనుషుల పేర్లు. సో ఇవి మనుషుల పేర్లు అంటే చాలామంది నమ్మరు అనమాట. కానీ హక్కిపిక్కి తెగల వాళ్ళు అయితే ఈ పేర్లు అయితే తమ పిల్లలకైతే పెట్టుకోవడం జరుగుతుంది. ఈ తెగలో పేర్లు పెట్టుకోవడానికి ఒక పద్ధతి అంటూ ఏమీ ఉండదని చెప్పవచ్చు. అందుకే శిశువు జన్మించినప్పుడు ఆ సమయంలో వారికి ఏం తోస్తే ఆ పేరైతే పెట్టడం జరుగుతుంది. ఈ నామకరణ విధానం పట్ల వాళ్ళైతే చాలా ఆనందం అయితే వ్యక్తం చేయడం జరుగుతుంది. ఒక పాపకు హైకోర్టు అని పేరు పెట్టడం జరిగిందనమాట. అయితే ఆ పాపని నీకు హైకోర్టు అని పేరు ఎందుకు పెట్టారని ఆమెను అడిగితే ఆమె ఏమని చెప్పిందంటే, నా తండ్రి హైకోర్టు దగ్గర భిక్షాటన చేస్తున్నాడు, ఆ సమయంలో నేను పుట్టడం జరిగిందనమాట, సో అందుకే వాళ్ళు వెంటనే నాకు హైకోర్టు అని పేరు పెట్టడం జరిగింది అని ఆ బాలికైతే చెప్పడం జరిగింది. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.